అందరూ సమానంగా ఉండాలి, భారత రాజ్యాంగంలో అందరికి సమానత్వం కల్పించాలన్నారు. కానీ ఈరోజు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇప్పటి కూడా సమానత్వం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఒకసారి పేద కోసల వైపు చూడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు స్టడీ సర్కిల్ కావాలి, మాకు గురుకులాలు కావాలి, మాకు మా పొలంలో ఉన్నటువంటి రైతులు వచ్చిపోతే ఎక్స్కేష కావాలి, 60 సంవత్సరాలు నిండినటువంటి రైతులకు 5000 రూపాయల పెంచిన ఇవ్వాలి. ఈరోజు ఆ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా పేదల యొక్క బతుకులు మారలేదు. ఇప్పటికైనా ఓసీలో ఉన్నటువంటి పేదలను, రెడ్డిలో ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి. మాకు సమానత్వం ఉండాలి. ఈరోజు బీసీలకు మార్కులు తక్కువ వచ్చినా కూడా, మాకు ఎక్కువ వచ్చినా కూడా ఈరోజు ఉద్యోగాలు రాగలేవు. దానివల్ల అసమానతలు ఏర్పడతా ఉన్నాయి. కటాఫ్ మార్కులు కూడా సమానంగా ఉండాలి, వయో పరిమితి సమానంగా ఉండాలి, అందరికి ఫీజులు సమానంగా ఉండాలి. ఈరోజు అందరికి కావాల్సినటువంటి స్కాలర్షిప్లు రావట్లేదు. గతంలో ఉన్నటువంటి ఈబీసీ ఈరోజు ఈబీసీ లేకుండా ఉంది. కనుక మేము మా రెడ్డి జాబితా డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఓసీ పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి, ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ మేము ఒకటే ఒక నిర్ణయం ఏంటంటే, మీకు కులాది కాదు రిజర్వేషన్, ఇక్కడ ఇవ్వాల్సింది వ్యక్తులకు రిజర్వేషన్. ఒక వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ కులాన్ని బట్టి వద్దు. ఈరోజు ఏ చిన్న కాస్ట్ కులాలు, తక్కువ క్యాస్ట్ కులాలను మీరు భావిస్తూ ఉన్నారో దానిలో కూడా ధనికులు ఉన్నారు. వాళ్ళ ధనికులను తొలగించి ఏదైతే మీరు అగ్రవాదాలు అనుకుంటారో అగ్రవాద పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి, మాదుడు ఒక సంఘం, మేము కూడా ఓసీలకు డిమాండ్ ఉన్నాం. ఓసీలు అంటే అన్ని కులాలు వస్తాయి, వైశ్యులు వస్తారు, వెలుమలు వస్తారు, రెడ్డిలు వస్తారు. ఈరోజు మేము రెడ్డి జాగ్రత్తగా, రెడ్డిలకే కాదు ఓసీలలో ఉన్నటువంటి అన్ని పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జస్ట్ సీవో జస్ట్ సీవో జస్ట్ సీవో జస్ట్ సీవో జస్ట్.